రెండు కుటుంబాల గొడవల్లో హత్యలు చేసింది ఎవరు? ఒకవేళ జా మురారి గారి పెళ్ళటట్టు జరిగితే నా చేతులతో ఇద్దర్ని నరికి నా బిడ్డ సమాధికి రక్త తర్పణం చేస్తాను. ముసలాడి మనవడు రుద్రగాడు కాదు ఈ ధాత్రి, దాన్ని వదిలిపెట్టను. నా తండ్రిని చంపిన నిన్ను నేనే వదిలిపెట్టను. నిన్ను ఊరు మధ్యలో బహిరంగంగా ఉరితీస్తాను. ఇప్పుడే ఈ వీడియో అందరికీ చూపించి నీ నిజ స్వరూపం ఏంటో తెలిసేలా చేస్తాను. నన్ను ఇంత తక్కువ అంచనా వేస్తే ఎలాగే? నేను నరసింహాన్ని అంటే సింహాన్ని నన్ను తక్కువ అంచనా వేయకూడదు. ఏంటయ్యా చంపేశారా? లేదురా, రేపు నా కూతురు పెళ్లి కదా, శవాన్ని పెట్టుకొని పెళ్లి జరపడం అశుభం. అంటే అయితే వదిలేస్తారా? నా వ్యాపార రహస్యాలు తెలిసిన వాణ్ణి కుడితిలో ముంచి చంపేశాను. అలాంటిది నా బ్రతుకు రహస్యాలు తెలిసిన దీన్ని ఎందుకు బతకనిస్తానురా? దీంతో మనకి చాలా పని ఉంది. పెళ్ళవగానే ఆ పని చేద్దాం. అందాక దీన్ని భద్రంగా దాచిపెట్టు. ఏంటో పాపం, నీ ఫ్యామిలీ మొత్తానికి నా చేతుల్లో చావాలని రాసిపెట్టినట్టుంది. ఏం చేస్తావు, రాతల్ని చెరిపేలేం కదా. జాగ్రత్త, మన రహస్యాలు షూట్ చేసిందంట. దీన్ని కూడా రహస్యంగా దాచిపెట్టు. మన రహస్యాలు ఇందులో. దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే అయ్యా. నాకోసమే మళ్ళీ పుట్టిన నా కృష్ణ, నీ గౌతమే వస్తుంది, నీ దగ్గరికే వస్తుంది.
ఏంటి గడ్డంతో ఉన్నానని చెప్పి నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా లేక ఇల్లరికి అనుకుంటున్నాడు కదా అని ఇంటెలిజెంట్ కాదనుకుంటున్నావా అసలు ఏమనుకుంటున్నావు నా గురించి ఏమనుకుంటున్నావు తను కట్టుకున్న పుట్టలో వేలు పెడితే చీమలాంటి చిన్న ప్రాణి కుడుతుంది అలాంటిది నేను మనిషిని మానవ మృగాన్ని నరసింహాన్ని నరమేధం సృష్టించి రక్తం పారించి నివురు గప్పిన నిప్పులా ఈ స్థితికి వచ్చానే నన్ను టచ్ చేయడానికి నువ్వు వచ్చావా నువ్వెంత నీ ఊపిరెంత ఉఫ్ఫను ఊదితే పోతావు రాజ్యాల కోసం యుద్ధాలు చేసిన రాజుల గురించి చరిత్ర పుస్తకాల్లోనూ చదువుకొనుంటావు ఇప్పుడు కళ్ళారా చూడు ఈ ఆస్తి అనే రాజ్యం కోసం పాతికేళ్లుగా అవిశ్రాంతంగా యుద్ధం చేస్తున్నా ఈ మకుటం లేని మహారాజుని చూడు చూడు ఒక మామూలు ఆడపిల్ల రాజుతో తలపడొచ్చా తలపడి గెలుస్తుందా 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 అయిన వాళ్ళని చంపావు నువ్వేం రాజువి అనొచ్చు భారతంలో పాండవులు కూడా అన్నదమ్ముల్ని బావమరుదుల్ని చంపారు వాళ్లే మంచోళ్ళైనప్పుడు నేను మహానుభావుడి కింద లెక్క మీ అమ్మ నాన్న ఇక్కడి నుంచి లేచిపోయి తప్పు చేశారు నువ్వు ఇక్కడికొచ్చి తప్పు చేశావు నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను మీ అమ్మా నాన్నల దగ్గరికి పంపించగలను మీ నాన్నను చంపిన వాణ్ణి మీ అమ్మ చావుకి కారణమైన వాణ్ణి వాళ్లకు పుట్టిన నిన్ను చంపలేనా కానీ నువ్వు చచ్చావని తెలిస్తే నీ వెంట కుక్కలా తిరుగుతున్న రుద్రగాడు తెగిస్తాడు పిచ్చి కుక్కను అదుపు చేయడం కష్టం కదా కష్టమే కదా అందుకే ఈ పెళ్ళయ్యేదాకా నీ చావుని వాయిదా వేస్తున్నాను ఆ తర్వాత నీ చావు ఖాయం ఆస్తి కోసం ఎవరొచ్చినా నా అస్తిత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్లకు చావే సమాధానం ఇక్కడి నుంచి తప్పించుకోలేవే నిన్ను ప్రేమించే రుద్రగాడు కూడా నిన్ను తప్పించలేడు అనవసర ప్రయాస పడకుండా ఉన్న కాస్త ఆయుష్ని వచ్చే జన్మలో నాకు శత్రువుగా పుట్టకూడదని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వాడుకో అర్థమైందా అర్థమైందా గుడ్ బై ఎందుకంటే ఈసారి నేను రాను నీ చావు వస్తుంది ఇటువైపు ఎవరూ రాలేదు కదా రాలేదయ్యా ఇక్కడైతే ఎవరికి డౌట్ రాదని ఇంట్లో దీన్ని బంధించి పెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పించుకోకూడదు ఏంటమ్మా ఎందుకు గదికి తాళం వేస్తున్నావు అది ఆ గదిలో నీ పెళ్లికి సంబంధించిన విలువైన వస్తువులు ఉన్నాయమ్మా వాటిని ఎవరూ తీసుకెళ్లకూడదని తాళం వేశాను అవునా నా ఆట వస్తువులు కూడా అందులోనే ఉన్నాయి మరి వాటిని ఎలా తీసుకోవాలి
అంటే నేను తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నానన్నమాట. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, తాతయ్యతో నిజం చెప్పాలి. అవి పెళ్ళైన తర్వాత తీసుకుందు గాని ఇప్పుడు అవెందుకు? వెళ్ళు, వెళ్ళి బావతో మాట్లాడుకో. బావే మాట్లాడలేదు నాన్న. బావ మాట్లాడకపోతే నువ్వే మాట్లాడు, నువ్వు మాట్లాడితే బావ మాట్లాడతాడే. వెళ్ళు. అవునా? అది సరే, వెళ్ళు వెళ్ళు. దాత్రిని చూసారా? లేదు బాబు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వెళ్ళి వెతుకు. అలాగే అయ్యా. ఉన్నటువంటి దాత్రి ఏమైందయ్యా? వృద్ధు నుంచి కనిపించడం లేదు. నేను కూడా తన కోసం వెతుకుతున్నాను తాతయ్య. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు తాతయ్య. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లగేజ్ కూడా ఇక్కడే ఉంది. ఫోన్ రింగ్ అవుతుందని చెబుతున్నావు. చెప్ప పెట్టకుండా వెళ్ళి ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తుంది? ఒకవేళ తను నా మనవరాలన్న విషయం నాకు తెలిసిపోయిందని తనకు తెలిసి కోపంగా వెళ్ళిపోయి ఉంటుందా? అలాంటిదే లేదు తాతయ్య. తనకు మీపై కోపమేం లేదు. మీరెంత మంచివారో తను అర్థం చేసుకుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని నాతో కూడా చెప్పింది. మరి తను ఏమైనట్టు? ఆడపిల్ల, కొత్త ఊరు, అసలే అటు పగబట్టి తిరుగుతున్న నాగమ్మ. నాకేదో కంగారుగా ఉందయ్యా. కంగారం లేదు తాతయ్య. తన ఆడపిల్ల కాని చిన్నపిల్ల కాదుగా. పైగా తను ఎంతో స్ట్రాంగ్. డోంట్ వరీ, తను ఎక్కడున్నా నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. రుద్రా. ఏంటయ్యా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ధాత్రి గురించి కాదయ్యా, మీ అమ్మా నాన్న గురించి. మీ నాన్న ముండికే కృష్ణవీడిని పెళ్లి చేసుకుంటున్నాడు. మీ అమ్మకు అన్యాయం జరగబోతోంది. వాళ్ళిద్దరిని కలిపి ప్రయత్నం చేయి. వెళ్ళు. అలాగే తాతయ్య. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హలో. హలో, నేనమ్మా చక్రవర్తిని. నేను సీతమ్మని మాట్లాడుతున్నానండి. నాగమ్మ ఇంట్లో లేదమ్మా. ఉన్నారండి. ఒక్కసారి ఇవ్వమ్మా, మాట్లాడాలి. పిన్ని గారు, పెద్ద అయిన ఫోను, మీతో మాట్లాడాలంట. నేను అడ్డమైన వాళ్ళతో మాట్లాడను. హలో.
స్వీకరించేయమ్మా. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి ఆన్ చేయమ్మా ప్లీజ్. నాకమ్మా, ఈరోజు మా ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది. నిజానికి ఇది ఎవరికి శుభం కాదు, మన రెండు కుటుంబాలకి తీరని నష్టం కూడా. మురారి నరసింహ కూతురు కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ పెళ్లి జరగకూడదు, ఎందుకంటే మురారి సత్య ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి. కానీ మురారి సత్యపై కోపంగా ఉన్నాడు, ఆ కోపంతో ఈ పెళ్లి కొప్పుకున్నాడు. కృష్ణవేణి వాడికి కరెక్ట్ కాదు, ఆ పిచ్చిదానితో వాడి జీవితం నాశనం అయిపోతుంది. దానికి నన్నేం చేయమంటారు? ఈ పెళ్లిని ఆపాలి నాగమ్మా, అది సత్యం వల్ల సాధ్యమవుతుంది. సత్యం నువ్వు ఒప్పించు, మురారిని సత్యను కలుపు, నీకు పుణ్యం ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి పుణ్యానికి పోయే చాలా పాపం మూట కట్టుకున్నాను, నా కొడుకును పోగొట్టుకున్నాను. జరిగింది మర్చిపో నాగమ్మా, గతానికి నేనే బాధ్యుణ్ణి అనుకుంటే నువ్వేం చెబితే అది చేస్తా. నీ కక్ష తీరకపోతే నన్ను చంపు, అంతేగాని పిల్లల్ని విడదీయొద్దు, వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు. నాకు కావాల్సిందే మీ వినాశనం. ఇంకో విషయం చెప్పనా, మీ మనవడు ఆ పిచ్చిదాన్ని చేసుకుంటేనే బతికిపోతాడు, కాదని నా మనవరాలు జోలుకొస్తే చచ్చిపోతాడు. రెండు కుటుంబాల్లో ఏ ఒక్కరూ మిగలరు, అందరినీ చంపి ఆ తర్వాత నేను చస్తాను. నాగమ్మా నా మాట విను, మురారి సత్యలు ఎవరో కాదు, గత జన్మలో వారు భార్యాభర్తలు, రుద్రకు తల్లిదండ్రులు. అందుకే వాళ్ళని కలపాలనుకుంటున్నాను. నా మాట విను నాగమ్మ, నాగమ్మా నాగమ్మా నాగమ్మా, హలో హలో, ఎంత చెప్పినా ఈ మూర్ఖపు నాగమ్మ వినేలా లేదు. ఇంకేదైనా చేసి మురారి సత్యను కలపాలి. అమ్మ కృష్ణవేణి, మీ నాన్నను సిటీకి వెళ్ళి మందులు తెమ్మని చెప్పాను, తెచ్చాడేమో వెళ్ళి తీసుకురా అమ్మా. అలాగే తాతయ్య. మరి తాతయ్యకేమో మందులు కావాలట, ఆ తాళాలిటివ్వు. ఆ గదిలోకి పోవద్దని చెప్పానా పోవతలకి? ఏంటి నాన్న కోసురుకుంటావు, తాతయ్యకి మందులు కావాలట, ఇటివ్వు. నేను ఇస్తాను లేను, వెళ్ళు, మాటిమాటిగా గదిలోకి వెళ్ళొద్దు. ఊరికి తిడతారెందుకు, ఏముంది అంతలా గదిలో? అమ్మ చెప్పానా? ఈ తింగరదాంతో నా చావుకొచ్చేలా ఉంది, ఒకటికి 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. లోపల పెట్టు. అల్లుడు అల్లుడు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నాను మామయ్య. సరే జాగ్రత్త, ఎండలు మండిపోతున్నాయి, బయట ఎక్కువగా తిరుక్కు. సరే మామయ్య. అట్రా నువ్వేంటి చూస్తున్నావు? అలాగే అటు.
అయ్యో మనకి మనకు బాబు కూడా ఉన్నాడు.